హలో గైస్, అందరికి నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కార్తిక్. సో ముందుగా మనం నామినేషన్ గురించి మాట్లాడుకున్నాం. సో నామినేషన్స్ అయితే నేను కంప్లీట్ అయిపోయినాయి. ఎగ్జాక్ట్గా నేను కంప్లీట్ అయిపోయాయి. అసలు నామినేషన్స్ అసలు నామినేషన్ లాగానే అనిపించాను నాకు. అసలుకి చిన్న చిన్న రీజన్స్, నువ్వు నన్ను కొట్టినావు అని, నువ్వు బాడీ చూపించినావు అని, నువ్వు బిహేవియర్ నచ్చలే అని చిన్న చిన్న రీజన్స్ చిన్న చిన్నవి. సో దీనివల్ల దీని ప్రకారంగా నామినేషన్ చేశాను. నేను ఇలా కూడా అనుకోలేదు. ముందు చూసానురా బాబు అని నాకు అనిపించింది. అంత ఘోరంగా ఎపిసోడ్ అయితే. సో నామినేషన్లో మన నిన్న జరిగిన ఎపిసోడ్లో అయితే మన శుభశ్రీ అమర్దీప్ వాళ్ళ గొడవ అయిపోయింది అనమాట. ఎందుకంటే మన అమర్దీప్ శుభశ్రీ నామినేట్ చేశారు, నీ నువ్వు ఇక గేమ్ ఆడదని, ఇంకా గేమ్ ఆడాలని ఎక్కువ నామినేట్ చేసింది మన శుభశ్రీ అయితే. మన అమర్దీప్ ఇయర్లో కూడా ఇవాళ ఏం చేస్తారంటే, అమర్దీప్ అయితే నువ్వు మాట్లాడే మాటలు నా మన బాస్ దెబ్బతిందని చెప్పి నామినేట్ చేస్తాడు. మన సుభాష్ చాలా ఎమోషనల్ అయిపోయి అట్లా మూలకి వెళ్ళిపోయి ఏడ్చుకుంటూ ఉంటుంది. సో హౌస్ మేట్స్ అందరూ వచ్చి డిస్కస్ చేస్తూ ఉంటారు. నేను మన బాల్ దెబ్బ అయ్యేటట్టు మాట్లాడతాను అని చెప్పేసి చాలా ఎమోషనల్ అయిపోతుంది. సో దాని తర్వాత అమర్దీప్ నెక్స్ట్ నామినేషన్ ప్రశాంత్ని చేస్తాడు. ప్రశాంత్ అయితే స్టార్టింగే ఒక డిఫరెంట్ అంటే కామెడీనే ఇట్లా ఎక్స్ప్రెషన్స్ ఇస్తూ ఉంటారు అనమాట. సో అతనికి అమర్దీప్ చాలా నచ్చలే. సో దానివల్ల వాళ్ళ దగ్గరికి చాలా గొడవ అయిపోతుంది. తర్వాత ప్రశాంత్ నామినేషన్ వచ్చేస్తే ప్రశాంత్ ఏమో మన గౌతమ్ని నామినేట్ చేస్తాడు. ఎందుకంటే నువ్వు మొన్న నువ్వు యావన్ని దేని ప్రకారంగా నామినేట్ చేసినావు అంటే, నువ్వు అతని బిహేవియర్ నచ్చని నువ్వు అతన్ని నామినేట్ చేసినావు. సో నేను ఎందుకు నామినేట్ చేస్తున్నావు అంటే, నువ్వు ఇట్లా నువ్వు బిహేవియర్ సేమ్ అలానే చేసినావు. నువ్వు మొన్న శోభతో నేను గొడవ అయినప్పుడు ఇట్లా నీ బాడీ చూపించుకుంటే బాడీ షేమింగ్ చూపించాడు. సో ఎగ్జాక్ట్ పాయింట్ అనేది తప్పు. అతను బాడీ షేమింగ్ గురించి ఇట్లా బాడీ గురించి ఇట్లా అసలు టాపికే తీసుకురావాలి. అతను ఇక్కడ చెయ్యి అతనికి ఏమంటే చెయ్యికి ఇంజెక్షన్ కాదు, చెయ్యికి ఇంజెక్షన్ అయినట్టు ఒక చూపించిండు, ఇక్కడ దెబ్బ తాకినట్టు. సో అంటే కుట్లు పడినట్టు ఇట్లా చూపించింది ఆమెకి. ఇట్లా చూపిస్తే మన ప్రశాంత్ అయితే బాడీ చూపించినట్టు అని చెప్పి కొంచెం బిల్డప్ ఇచ్చింది. సో ఆ పాయింట్ తప్పు. సో ఆ పాయింట్ తప్పమాట. వాళ్ళు ఆ నామినేషన్ ఎలా అగ్రి చేసారో నాకు అర్థం కావట్లేదు ఇంతవరకు. సో తర్వాత తెలుసుగా మన రతికది ప్రశాంత్ని కొంచెం గొడవ అయిపోయింది. సో ఏంటంటే ప్రశాంత్ ఆమెని ఎక్కువ చనువు తీసుకుంటున్నాను చెప్పి ఆమె ఎప్పి గొడవ చేస్తుంది. అసలు నువ్వెవరు, నువ్వెవర్రా నువ్వు నా గురించి మాట్లాడడానికి, నా పర్సనల్ రానికి నువ్వెవరు రవి అని చెప్పి ప్రతిక గొడవ చేస్తూ ఉంటుంది. ప్రశాంత్ అయితే ఇది నా తప్పే, ఈ మొన్న ఎప్పుడైనా అర్థం చేసుకోవాల్సింది, నువ్వు పట్టినప్పటి నుంచి నాకు క్షణి మొత్తం తిట్టుకుందని చెప్పేసి మన ప్రశాంత్ బ్రతికదం అంటారు. తర్వాత వాళ్ళందరూ అందరూ నామినేషన్ అయితే అక్కడితో అయిపోతుంది అనమాట. దాని తర్వాత మన ప్రశాంత్ రతిక రూమ్లోకి వెళ్ళి సారీ చెప్పి కాళ్ళ మీద పట్టుకొని బలపడతాడంట. ఇదేంటే ఎలా ఉందంటే, చేసిన తర్వాత వచ్చి కాళ్ళు పట్టుకుంటే ఎలా ఉంది ఇది? సో ఇది సేమ్ అలానే ఉంది. సో రతిక ఇట్లా చాలా తప్పే. ఆమె ప్రశాంత్ అయితే తెలుసుగా అంత మంచి రెస్పెక్ట్ ఇస్తాడు. మన రతిక అయితే ఎవరు రాబోయే నువ్వు అని అలా రెస్పెక్ట్ లేకుండా మాట్లాడించింది అనమాట. అండ్ దాని తర్వాత ప్రశాంత్ అయితే సారీ చెప్పేసి రతికని అక్క అక్కని పిలుస్తుంటాడు. సో నువ్వు సెంత అక్కలాగా అని చెప్పేసి ప్రశాంత్ అయితే అనేస్తాడు. ఇప్పటి నుంచి కొంచెం మార్చుకుంటే బాగుంటుంది అండ్ అతను గెలిచే అవకాశం ఇట్లా ఉంటుంది. అండ్ ఆమె వల్ల కొంచెం టాస్క్లు డిస్టర్బ్ అయితే చాలా డిస్టర్బ్ అయితే మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. సో ఇప్పటి నుంచైనా ప్రశాంత్ అయితే మంచిగా గేమ్ ఆడతానని అనుకుంటున్నా. అండ్ దాని తర్వాత టాస్క్ అనమాట, ఇంకోటి బ్యాంకర్ టాస్క్ అనమాట. ఈ టాస్క్ ఏంటంటే హౌస్ మేట్స్ అంటే మన ముగ్గురు కన్ఫర్మ్ కంటెస్టెంట్ అని కాబట్టి వాళ్ళ ముగ్గురు మన బ్యాంకర్స్ లాగా ఉంటారు. ఇంకా మిగతా వాళ్ళందరూ మన కస్టమర్స్ లాగా ఉంటారు. అది ఏంటంటే మన బిగ్ బాస్ అయితే ఒక 100 బీబీ కాయిన్స్ ఇస్తారు అండ్ 10,000 రూపీస్ పడుతుంది. అంటే 100 బీబీ కాయిన్స్ 10,000 రూపాయలు లెక్క అనమాట. సో ఈ టాస్క్లో కొన్ని గేమ్స్ ఉంటాయి. గేమ్స్లో గెలిచిన వాళ్ళు ఇంకా నెక్స్ట్ కంటెండర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, కంటెండర్ అవకాశం కోసం. సో దాని తర్వాత మన బిగ్ బాస్ ఎవరికాడ ఎక్కువ కాయిన్స్ ఉన్నాయో వాళ్ళే కంటెండర్ అయ్యే ఛాన్స్ ఉంటారు అనమాట. వాళ్ళకి ఫస్ట్ ఇద్దరు టీంలు సెలెక్ట్ అవుతారు. దాంట్లో అంటే ఒక బజర్ ఉంటుంది. ఆ బజర్ వెళ్ళి క్లిక్ చేయాలి. ఎవరు క్లిక్ చేస్తే అతను ఆపోజిట్ టీం సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఒకవేళ నేను క్లిక్ చేసినా నేను ఇంకో ఆపోజిట్ టీంని సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇంకో కథని సెలెక్ట్ చేసుకోవాలంటే ఇద్దరు ఫైటింగ్ చేసి ఇద్దరిట్లో ఒక గెలుస్తారు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి మన
మన అమర్దీప్ అండ్ తేజ. సో ఫస్ట్ రేస్ వీళ్ళిద్దరికి అనమాట. మన అమర్దీప్ బదర్ ట్యాబ్ చేస్తాడు, నా ఎపిసోడ్ మన ప్రోమో వచ్చింది చూసింటారు. సో అందరు కొట్టుతారు, మన అమర్దీప్ కొట్టాను నేను అంటాడు, అండ్ శుభశ్రీ కొట్టాను నేను అంటాడు, అండ్ ప్రశాంత్ కొట్టాను నేను అంటాడు, అండ్ ఎవరు కొట్టాను నేను అంటాడు. సో ఈ ఫస్ట్లో అయితే మన ఎవరికి ఇట్లా ఉరకడం వల్ల, అది స్పీడ్ ఉరకడం వల్ల మన అమర్దీప్ అయితే చాలా ఇంటెలిజెంట్ కాదు. ఎలా అంటే వీళ్ళందరూ లైన్ ఉన్నారు, మన అమర్దీప్ అయితే మధ్యలో ఉన్నాడు. సో అటు పక్కన యాభై, ఇటు పక్కన ప్రశాంత్, ఇక్కడ పక్కన శుభశ్రీ. సో ప్రశాంత్ మన అమర్దీప్ ఏం చేసినంటే బజార్ మోగంగానే వెళ్ళంగా అందరూ ఇట్లా నూకేసింది. నూకంగానే మన ఎవరికి ఏమేమంటే ఎవరికి వెళ్ళి ఇక్కడ గోడ తలకి తాకేసింది, కొంచెం పెయిన్ వచ్చింది, అలా ఇలా పడిపోయిన కింద. కొంచెం 10 మినిట్స్ అలా రెస్ట్ తీసుకొని మళ్ళీ గేమ్ కంటిన్యూ చేశాడు. తెలుసుగా మన ఎవరైతే చాలా బాగా ఆడతాడు, అతని కష్టం అతనే ఫలిస్తాడు అనమాట. సో చిన్న లైట్గా ఇట్లా దెబ్బాకినట్టు అయింది, కొంచెం 10 మినిట్స్ సెట్ అయిపోయిండు. మన అమర్దీప్ అయితే ఇంటెలిజెంట్గా అందరిని ఇట్లా నూకేసి ఇట్లా కొట్టేసాడు అనమాట. సో అందరు డిస్కషన్ నడుస్తుంది ఎవరు కొట్టాడంటే మన అమర్దీపే కొట్టాడు, ఇంటెలిజెంట్గా ఆడాడు గేమ్ అయితే. సో అమర్దీప్ తేజకి ఫస్ట్ రౌండ్ నడుస్తుంది. దానిలో తేజలో వాళ్ళది టాస్క్ ఉంటామన్న తేజలో మన అమర్దీప్ గెలుస్తాడు ఫస్ట్. అండ్ సెకండ్ వచ్చేసి మన రతిక అండ్ గౌతమ్, వీళ్ళు గౌతమ్ కొడతారనమాట. గౌతమ్ కొట్టంగా రతికని చూస్ చేసుకుంటాడు, రతిక వచ్చేసి ఓడిపోతుంది, మన గౌతమ్ వచ్చి విన్నర్ అవుతాడు. సో దీనిలో విన్నర్స్ ఎవరంటే మన అమర్దీప్, గౌతమ్ అనమాట. అండ్ ఇంకోటి కాయిన్స్ ఎవరి దగ్గర ఎక్కువ ఉన్నాయో చెప్పాలంటే ఇంకోటి ఇప్పుడు వచ్చేసి కాయిన్స్ మన తేజ ఏమి లేదు, తేజ అక్కడ కాయిన్స్ ఏమి లేవు, టాస్క్ కార్డింగ్ కాబట్టి అంత కాయిన్స్ ఏమి లేవు. తేజ 0, గౌతమ్ 75, అండ్ రతిక 0, అండ్ ప్రియాంక 41, అండ్ శుభశ్రీ 31, అండ్ ప్రశాంత్ 33, అమర్ 76, యావర్స్ 43. సో దీనిలో ఎవరు ఎక్కువ లీడ్లో ఉన్నారంటే అమర్దీప్ అండ్ గౌతమ్, వీళ్ళిద్దరు ఒక్క కాయిన్తో తేడా ఇద్దరు ఉన్నారనమాట. సో ఇంకోటి బైక్ రేస్ ఛాలెంజ్, దాంట్లో మన ఫస్ట్ బైక్ రేస్ అమర్ అండ్ తేజ, దానిలో అమర్ గెలుస్తాడు. అండ్ సెకండ్ బైక్ రేస్లో మన గౌతమ్ గెలుస్తాడు, గౌతమ్ బాస్ రతిక గౌతమ్ గెలుస్తాడు. అండ్ దీంట్లో బిగ్ బాస్ ఇద్దరు గెలుచు, లాస్ట్ ఇద్దరు ఉంటారు కాబట్టి ఇద్దరు ఇట్లా కాయిన్స్ 1 కాయిన్తో తేడా ఉంటుంది మన అమర్దీప్కి. సో మన బిగ్ బాస్ అనౌన్స్మెంట్ ఇస్తాడు, మీ ఇద్దరు ఇట్లా ఒక కాయిన్తో తేడా ఉన్నాడు, మీ ఇద్దరు ఇట్లా ఒకటే, మీ ఇద్దరికి టాస్క్లు ఏం లేవు, ఒకటే కంటెండరు మీరే, అంటే మీరన్నా మీ కాయిన్స్ అయినా అతనికి ఇచ్చేయాలి, లేకపోతే అతని కాయిన్స్ అయినా మీరు ఇచ్చుకోవాలి, మీరు డిస్కస్ చేసుకొని మీలో 4th హౌస్మేట్ కంటెస్టెంట్ ఎవరు అవుతున్నప్పుడు అని చెప్పేసి అలా ఆలోచిస్తారనమాట. దాని ప్రకారంగా చూసుకుంటే మన అమర్దీప్ కాయిన్స్ మన గౌతమ్కి ఇచ్చేసాడు. సో ఈరోజు ఎపిసోడ్ జరిగింది ఇదే అనమాట. అండ్ రతిక ఇప్పటి నుంచి మంచిగా ఆడతాను అనుకున్నా, ఆమె బిహేవియర్ మార్చుకోవాలని, మనుషులతో ఆడుకోకుండా గేమ్ మీద ఇంట్రెస్ట్ పెట్టాలని చూసుకుంటున్నా. అండ్ మన శివాజన్ అయితే ఆల్రెడీ కంటెస్టెంట్ అయిపోయినా, అతనికి టాస్క్లు ఏం లేవు, జడ్జిమేషన్నే ఉంది అనమాట. మన సందీప్ మాస్టర్ అయితే కొంచెం జడ్జిమెంట్ ఇట్లా సరిగ్గా ఇస్తలేడు. అండ్ శివాజన్ అయితే కరెక్ట్ పాయింట్ పైన మాట్లాడి మంచి జడ్జిమేషన్ ఇస్తున్నాడు. అండ్ అందరినీ ఈక్వల్గా కూర్చొని, ఒకరిని తక్కువ చేసి ఒకరిని ఎక్కువ చేసాను అలా లేదు, ఈక్వల్గా కూర్చున్నాడు. అండ్ ఈరోజు విన్నర్స్ వచ్చేసి అమర్దీప్ అండ్ గౌతమ్. అండ్ నెక్స్ట్ ఇంకో టాస్క్ పెడతారు, టాస్క్ ప్రకారంగా మనం చూసుకో, అది టాస్క్ రేపు వస్తాను అనమాట. సో ఆ టాస్క్ ప్రోమో ఒకవేళ వస్తే నేను మార్నింగ్ రివ్యూ చేసి మీ ఛానల్లో పెడతాను. లేదా గైస్ ఇదన్నమాట ఈరోజు ఎపిసోడ్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.